ఇది ఒక రాగంలో
ఏమిటండి అంత తొందర?
పేపర్లు అన్ని చదివంతరేనా? పొద్దున్నే రేడియో, రాత్రి టీవీ, కొత్తవి ఉంటాయి. వార్తలు చదివేదయ్యా? వయసు 30 అయితే కులం మత ప్రసక్తి లేదు. పోస్ట్ బాక్స్ నంబర్ బ్రహ్మాండంగా ఈ పేరులో అప్లికేషన్ పడేయమంటారు. అడ్రస్ మీది ఇవ్వండి. ఓ దానిమే ఈ అబ్బాయి తప్ప అయితే నా అడ్రస్ ఇస్తారు. పేరు ఫోటో కూడా మీరే పంపిస్తే పోరా? రిప్లై వస్తే మీ ఇంట్లో ఎక్కడైనా మీ ఆర్డర్ చూస్తారు. చిచి ఇంకా నయం నాకు పెళ్ళి అంటాయా? పెద్ద మా పెళ్లి చేశా, మనవలు కూడా ఉంటారు. మరి ఇంకెవరికి నాక దీపమైనా మళ్ళీ వదిలేటారు. పాలు దీపాలు అన్నారని అనుకోవాలి. మన ఆఫీస్ లోనే ఏది కొంచెం వయసు ఎక్కువగానే కనబడుతుంది అనుకో. అసలు ఈ ఆడాల మీద నేను రీసెర్చ్ చేసి థీసిస్ రాశాను. అదేనండి, దానికి ముందు మాట మీ ఆర్కిటెక్చర్ అనించండి కదా. అంటే అంటే అడుగు ఇస్తాను ఎందుకయ్యా? ఎందుకు చెప్పొచ్చారంటే కొందరు ఆడవాళ్ళు కుంకుడు గాయంగా ఉన్నారు చూడాలి. కుంకుడు గాయ కాసిన నీళ్లు తగ్గితే ఊపుంటుందా? ఒకటే నువ్వు ఒకటే నువ్వు అదిగో అదిగో మళ్ళీ ఢిల్లీ సిలిండర్ అయ్యా. వద్దు రాయరా, గుర్తుంది గుర్తుంది. ఏమిటి గుర్తుంది? అదే అదే ఒడ్డు చుట్టూ ఇంజెక్షన్. సరే కాబట్టి ఆ విషయం ఎవరది? గణేష్ ఎవరో చూడు. ఎవరో పిల్లవేదవ ఈ మధ్య అడుగుతుందిలే పిల్లవేదవ లేకపోయారు. హోటల్ల దగ్గర వాళ్ళే, బజ్జీల బయట దగ్గర వాళ్ళే, రైల్వే స్టేషన్ లో వాళ్ళే, ఒకటే అండి. అందులోకి ఎవరు మళ్ళీ లేరు. కాస్త ఎవరు పడతా ఉంటే సామాన్లు మానేస్తారు. ఎవరుగా అది
పిలుస్తారు. అయితే సరే నేను బయలుదేరుతున్నాను, జాగ్రత్తగా ఉన్నాను, ఏమైనా కావాల్సి వస్తే అంటున్నాను. నేను చెప్తే హాస్యంగా కొట్టి పారేస్తాడు, హాస్యమే కదా కంటిన్యూ చేస్తే నాకు
నుంచి వచ్చే లోపల నీకు వండారాలు చేసి పెడుతున్నామని అమ్మాయి చెప్తాను. పెద్ద హోటల్లో తింటాడట మనగాడు రోజున పట్టుకుంటే ఏమనుకున్నావు? Thank you.
ఇన్నేళ్ళ తర్వాత తన తల్లిని చూస్తే ఆయన సంతోషానికి అర్థమవుతుందా? నీకెందుకు వాళ్ళు ఎక్కడ? నేను ఇప్పుడే బస్సు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళిద్దరు పెట్టాలంటే వచ్చేస్తారు. తాతగారికి అంత తీరిక ఎక్కడుండేదిగా? ఆయన వ్యాపారాలు పట్టుకు తిరగడానికి వీటి
కొడుకు జీవితంలో పైకొస్తే ఆ గొప్పతనం తల్లిదండ్రులు నా పేరు వచ్చి చెప్పండి. మీ మా అమ్మ సంగీత కాలంలో పెట్టినప్పటి నుంచే తను మార్చుకున్నాండి. నా సంగీతం మీరు ఎప్పుడు విన్నారు? వినేది కాదు నాకెక్కడి. నువ్వు సాధన మొదలంటగానే ఏ రకమైన ప్రభాకర్ తల్లిదండ్రులు వస్తాడంటే
ఎదురు చూస్తుందని నాయన. మీ అబ్బాయి ప్రభాకర్. ప్రభాకర్ అంటే నేనే. ఇది నా ఇల్లు నాయన. ప్రభాకర్ గుర్తుపట్టనా? నేను మీ నాన్నది, నారాయణరావు. సారీ, మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరో అనుకుని నా కోసం వచ్చినట్టున్నారు. సారీ మేడం, మీరెవరో నాకు తెలియదు, క్షమించండి. ఇంతకీ మీ అమ్మాయి ఈ ఊళ్ళో ఉంటారా? ఆయన పేరు ప్రభాకర్ అయినా ఏమిటి? అదేమిటయ్యా, ఎన్నో సార్లు ఫోన్లు చేద్దాం మీకు. ఓహో, ఫోన్ చేసింది మీరేనా? రాంగ్ నెంబర్ అని అప్పుడే చెప్పానుగా. ఫోన్లేండి. ఇంతకీ మీ అబ్బాయి ఎవరు? అడ్రస్ కూడా ఉన్నాయా? వెతుకుదాం. మనవడు గణేష్, మేము రాత్రి మొత్తం చదివి మీ ఇంటాయన తమ్మ గుర్తులు పంపించాడు. పాపం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అయ్యో, ఆయన కూడా పొరపాటు పడినట్టున్నారే. ఏమిటి సార్, ఏమి తిరుగుతా? మా నాన్న ఏమిటి, బాబు ఏమిటి, మీకేమి చెప్పారు? నేను మీరు కొడుకుని ఎలా చెప్పాలి? పాపం పెద్దవాళ్ళు. పర్వాలేదు, మీరు వచ్చినట్టు కాదు, కలుపుకుందాం మీ అబ్బాయిలో. అంటే ఇంతకీ మీరు మీ అమ్మాయి కాదంటావా ప్రభాకర్? అలా పెడితే ఆ పొరపాటు బాగాలేదు కాదు, నానే అయి ఉంటుంది. ఈ నారాయణరావు గారు రాసిన ఉత్తరం చదవగానే వీళ్ళిద్దరిని ఇక్కడికి తెచ్చి నిన్ను సంతోషపరచాలని నేను గణేష్ నిర్ణయానికి వచ్చేశాం. నారాయణ గారు పెద్దవారు, పొరపాటు పడిగా వచ్చారు. హాయ్ పిట్టి.
ఒకప్పుడు నేను దీపి ఇష్టపడిన మాట నిజమేనేమో కానీ ఇన్నేళ్ళ నా జీవితంలో చేదును చూసి 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 ఆ చేదునే ఇష్టమైన రుచిగా ఆస్వాదించడానికి అలవాటు పడ్డవాన్ని. దీపి రుచిని ఎప్పుడో మర్చిపోయినవాన్ని. వద్దమ్మా వద్దు, నేను పాత పెట్టిన జ్ఞాపకాలను వెలిగితీసే ప్రయత్నం దయచేసి చేయదు తల్లి, దయచేసి చేయదు. ఎవరి మీద ఎవరు ఇదే ఆయుధాలు విసురుకుంటారో
ఎవరి ముందు ఎవరు విసుగుతారన్న భయంతో అనుక్షణం అలమటిస్తూ క్షణక్షణం అభద్రత భావంతో బిక్కు బిక్కుమంటున్న బాల్యాన్ని భయంకర చేదు తప్పకంగా మిగిల్చుకున్నా. నా మీద నువ్వు ఇప్పుడు చెయ్యాల్సిందే నా ఆత్మల పోరాటం నువ్వు ఇప్పుడు చెయ్యాల్సిందే. ఏ నాన్నగారు మీరు చేస్తారా ఆత్మల పోరాటం? హాస్టల్లో నా తోటి పిల్లలందరినీ చూడటానికి వాళ్ళమ్మ నాన్నను వారానికి ఒకసారి వచ్చి వాళ్ళ ప్రేమని పంచిపెడుతుంటే నా తల్లిదండ్రులు కూడా అలా వచ్చి నన్ను చూసి వెళ్ళాలని అమాయకంగా కోరుకునే హక్కు నాకు ఎప్పుడైనా ఇచ్చారని అడిగారు. నాన్న మిమ్మల్ని చూడాలనుంది, మీతో సెలవులు సరదాగా గడపాలుంది అని నేను దీనంగా రాసిన ఉత్తరానికి జవాబు ఉత్తరం రాసే తీరిక లేక మరో 1000 రూపాయలు ఎక్కువ పంపించినప్పుడు నేను ఏర్పు కోసం అడిగాను నాన్న, నేను ఏర్పు కోసం అడిగాను. సెలవు ఇచ్చి వారం రోజులయ్యింది, మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళింది సార్ అంటూ వాళ్ళ ఫోన్ల మీద ఫోన్ చేసినా మీ ఇద్దరిలో ఎవరు రాకపోతే నా వండరి తనం కరిగి పసిబుగ్గల మీద కన్నీళ్ళకి ఆడుతుంటే నేను ఏక కోసం మీ మీద పోరాటం చేశాను చెప్పండి నాన్నగారు చెప్పండి. అమ్మా ఏమన్నా మీ ఇద్దరి రక్తం మీలో ప్రవహిస్తుంది కదా, మనవడితో రక్త సంబంధమా? ఎంత పెద్ద మాట అన్నావమ్మా, వీడిలో ఎవరి రక్తం ప్రవహిస్తుందో నీకు తెలుసా అమ్మా? బిడ్డ పుట్టగానే వాడి గొంతులో ఒక వడ్డ గింజ వేసి కుప్పతక్కులో పారేసి చేతులు దురుక్కునే వీర నారీమణ రక్తం ప్రవహిస్తుందమ్మా నీ మనవడి శరీరంలో. కన్న బిడ్డలకి రేట్లు ఫిక్స్ చేసి ప్రైస్ ట్యాక్స్ తగ్గించి మార్కెట్ లో అమ్మి డబ్బు సంపాదించే వ్యాపార దక్షత గల సాయి తల్లిదండ్రుల రక్తం ప్రవహిస్తుందమ్మా వీడి శరీరంలో. ఆడపిల్ల పుడితే దాన్ని పెంచే ఖర్చెందుకని ఖర్చునే ఆదాయంగా మార్చుకునే సాధనంగా నెలల పిల్లల్ని వెండిచార గృహాలను అమ్మడానికి వెనకాడని కర్కోడికి తెలివి జనరికి భ్రమిస్తుందమ్మా వీడిలో. అవినీతితో కళ్ళు మూసుకుపోయిన ఈ స్వార్థపూరిత సమాజం జారడించుకున్న ఒక జాతి ముఖ్యం నా గణేష్, ఒక జాతి ముఖ్యం నా గణేష్. నా కన్నకొడుకు కాదు, అనాథ శరణాలయంలో నాకు లభించిన ఒక వరప్రసాదం. చిన్నప్పటి జ్ఞాపకాలను మార్చుకోవడం కోసం ఒక అనాథ బిడ్డను చేత తీసి తెచ్చావు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఈ బిడ్డను సరిగ్గా చూడలేదేమో. నువ్వు పెళ్లి కూడా మానుకొని జీవితంలో సుఖ సంతోషాలను కోల్పోయావటయ్యా? లేదు సామూర్తి గారు, నేనేది కోల్పోలేదండి, నా జీవితాశాన్ని నెరవేర్చుకున్నాను. నాలాగే కన్న వాళ్ళ ప్రేమకు నోచుకొని ఒక పసివాడిని చేరదీసి వాడికి తల్లి తండ్రి అన్ని నేనే అని నా జీవితాన్ని పండించుకున్నానండి, నా జీవితాన్ని పండించుకున్నాను. నాయన గణేష్ చూసావా, నువ్వు చాలా అదృష్టవంతుడు. ఒక అనాథమైన నువ్వు నీ అమృతమ్మకు ప్రేమను పొందడం నిజంగా నీ అదృష్టం కదూ. Thank you.
తల్లిదండ్రుల మీద ఖర్చు సాధించాలంటూనే దుర్మార్గుని కాదు నాన్న. నేను ఎన్నో ఏళ్ళుగా ఈ గుండెల్లో వండుతున్న మంటలు చల్లార్చుకునే ప్రయత్నంలో నేనన్న మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే నన్ను క్షమించండి. నేను ఎప్పటికీ మీ బట్టినే, నాకు ఇప్పటికీ అమ్మానన్న కావాలి. మీరెక్కడికి వెళ్తూ మీరిక్కడే ఉండాలి, మీరు మాతోనే ఉండాలి.